వరద ముంపు గ్రామాలలో నాలుగో రోజు పర్యటనలో భాగంగా పశుగ్రాసాన్ని పితాని బాలకృష్ణ ముమ్మిడివరం రైతులకు అందజేశారు. సలాదివారిపాలెం, పొడితిప్ప వలసల, తిప్పసేరులంక, కమిణి గ్రామాల్లో గోదావరి వరద ఉధృతికి గురైన గ్రామాల్లోని పాడి రైతులకు పశుగ్రాసాన్ని అందించి మోగజీవుల ఆకలిని రాష్ట్ర జనసేన పార్టీ పిఏసీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ తీర్చారు. అలాగే గ్రామాల్లో ఇళ్ల వద్దకెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గం మరి పశువులంక శివారు, సలాదివారి లంక తదితర మరి ముప్పు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో కొత్తలంక ఒకసారి తిప్పమ్మ, పొట్టితిప్ప, ఇవన్నీ కూడా ప్రతి గ్రామం, ఈ ముప్పు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రామాల్లోని కూడా రైతులు ఎవరైతే ఉన్నారో మరి పశువులకి దాణాలు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు మరి ఈ రోజున మరి మొన్న లంకపటాని లంకలో నాలుగు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ మరి పశువులకి మరి గడ్డి తీసుకొచ్చి ఈ రోజున పార్టీ తరఫున ఇక్కడ మరి ఎవరైతే మరి పశువుల యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇవ్వడం జరిగింది. ఇది జనసేన పార్టీ మరి స్వచ్ఛందంగా చేసే ఈ కార్యక్రమం, ప్రజలు పూర్తిగా సహకరించి ఇక్కడ అన్ని కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్కబెట్టారు. అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసాం. ఇంకా ట్రాక్టర్లు కూడా మధ్యాహ్నం నుంచి కూడా వస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి లంకలో కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ గడ్డి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఓటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లంకలో ఉన్న మరి ప్రతి తాటాకీలకి కూడా 20 నుంచి కనీసం 25,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే కానీ ఆ ఇల్లు నిలబెట్టుకునే పరిస్థితి. ప్రతి ఇంటికి కూడా 100 నుంచి 150,000 రూపాయలు డ్యామేజ్ అయింది ప్రతి ఇల్లు కూడా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదో గొప్పలు చెప్పుకుని ఎలా మేము చేసేస్తున్నామని చెప్పడం కాదు. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా సాయం చేసి మరి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జనసేన.